తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఆ రోజు అక్కడ కనీసం నీటి కేటాయింపు లేవు. మీరు ఎక్కడైతే నీళ్లు ప్రతిపాదించినరో అక్కడ నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్ట్ పెట్టిండు. నిజంగా అక్కడికిట ప్రాజెక్ట్ కడితే మొత్తం ప్రతి పైసా కూడా దుర్వినియోగం అయిపోతుండే, నేషనల్ వేస్ట్ గా మార్తా ఉండే. కానీ తెలంగాణ బిడ్డలం గనుక పోరాటం చేసి తెలంగాణ సాధించినోళ్ళం గనుక అప్పటికే పెట్టిన ఖర్చును గాని భవిష్యత్ తెలంగాణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సోయితోని తెలంగాణ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రీఇంజనీరింగ్ చేసుకొని మెడిగడ్డ బ్యారేజ్, అన్నారం బ్యారేజ్, సుందిల్ల బ్యారేజ్ మూడు బ్యారేజీలు కొత్తగా కట్టుకున్నాం, మూడు లిఫ్ట్లు కొత్తగా పెట్టుకున్నాం. అదే కాకుండా 16 జలాశయాలు, ఇండియాలోనే అతిపెద్ద మ్యాన్ మేడ్ రిజర్వాయర్ మల్లన్న సాగర్ 50 టీఎంసీల రిజర్వాయర్ కట్టినాం, కొండ పోచమ్మ 16 టీఎంసీల రిజర్వాయర్ కట్టినాం. అదేవిధంగా రంగనాయక్ సాగర్ కావచ్చు పైన. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని తేనె సాగు చేస్తున్నారా? అలాగైతే మీ తేనెని 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు. అంతగిరి రిజర్వాయర్ కావచ్చు, ఇటు బస్వాపూర్ వైపు కావచ్చు, ఇలా ఇన్ని రిజర్వాయర్లు కట్టి ఇలా బ్రహ్మాండంగా నీళ్లను మనం స్టోర్ చేసుకునే ప్రయత్నం చేసినాం. ఆ రోజు మీరు ఆనాడు తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడానికి, తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయాలనేటువంటి ఒక కుట్రతోని రిజర్వాయర్లు లేకుండా, నీటి నిల్వ సామర్థ్యం లేకుండా, నీళ్లు లేని చోట ఆనాడు ప్రాణహిత ప్రాజెక్టును మీరు ప్రారంభించే ప్రయత్నం చేస్తే తెలంగాణ తెచ్చుకున్నాం గనక, తెలంగాణ బిడ్డలం గనక, ఉద్యమకారులం గనక ఈ ప్రాజెక్టును భావి తరాలకు ఉపయోగపడే విధంగా ఒక గొప్ప ఆస్తిగా మేము మలిచినాం. మీరు చేసిన ప్రయత్నమేమో మొత్తం డబ్బులు నిరుపయోగం చేసే ప్రయత్నం చేసిండ్రు. ప్రాజెక్టు పనులు ప్రారంభించకుండానే ఆ రోజు మీరు డబ్బులన్నీ కూడా లావట్టేసిండ్రు. ఆ రోజు సర్వే పేరు మీద కొన్ని డబ్బులు ఇచ్చిండ్రు, మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద డబ్బులు ఇచ్చిండ్రు, పనులు చేయకుండానే డబ్బులు ఇచ్చింది మీరైతే. ప్రతి రూపాయిని సద్వినియోగం చేస్తూ బాధ్యతతో రికార్డు సమయంలో పనులు పూర్తి చేసి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకు త్రాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు నీరు ఇచ్చినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అధ్యక్ష, కాళేశ్వరంలో 3 బ్యారేజీలు, 16 రిజర్వాయర్లు, 10 స్టేజీల ఎత్తిపోతల పథకం, అంతేకాకుండా 108 మెగా బాహుబలి పంపులు, సజ్జుపూలు 98. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని తేనె సాగు చేస్తున్నారా? అలాగైతే మీ తేనెని 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు.